రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 25 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా వారిలో కొంతమందికి పద్మ విభూషణ్, మరికొందరికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన పద్మశ్రీ అవార్డులో తెలంగాణ, ఏపీల నుంచి అవార్డు గ్రహీతలున్నారు. 25 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి పద్మ పురస్కారం దక్కింది. ఏపీ నుంచి కాకినాడ వాసి చంద్రశేఖర్కు పద్మశ్రీ పురస్కారం అందనుంది. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 25 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా వారిలో కొంతమందికి పద్మ విభూషణ్, మరికొందరికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన పద్మశ్రీ అవార్డులో తెలంగాణ, ఏపీల నుంచి అవార్డు గ్రహీతలున్నారు. 25 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇక తెలంగాణ నుంచి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి పద్మ పురస్కారం దక్కింది. ఏపీ నుంచి కాకినాడ వాసి చంద్రశేఖర్కు పద్మశ్రీ పురస్కారం అందనుంది. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 25 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా వారిలో కొంతమందికి పద్మ విభూషణ్, మరికొందరికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన పద్మశ్రీ అవార్డులో తెలంగాణ, ఏపీల నుంచి అవార్డు గ్రహీతలున్నారు. 25 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇక తెలంగాణ నుంచి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి పద్మ పురస్కారం దక్కింది. ఏపీ నుంచి కాకినాడ వాసి చంద్రశేఖర్కు పద్మశ్రీ పురస్కారం అందనుంది. రైట్, ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుండి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చేటువంటి పద్మావతి అవార్డులను ఈరోజు ప్రకటించింది. మరి ఈ పద్మశ్రీ అవార్డుగా మనం కనుక ప్రకటించినట్టుకైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా ప్రముఖ మంత్రులకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ముఖ్యంగా ఈసారి ఈ పద్మ అవార్డు కానీ పద్మ అవార్డు లిస్ట్ కానీ మనం కానీ పరిశీలించినట్టుకైతే దీనిలో ప్రముఖంగా కీలకమైన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.